హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. ఎంజే మార్కెట్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. భాగ్యనగరం అంతా కూడా ఇవాళ ఈ గణేష్ శోభాయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం ఈ ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నాము. ఈ ఎంజే మార్కెట్ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే ఈ శోభాయాత్ర ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఎంజే మార్కెట్ నుంచి వెళ్ళి ప్రధానంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చేవి, అదేవిధంగా మలక్పేట, దిల్సుఖ్ నగర్, ఇటు గోషా మహల్, అదేవిధంగా చార్మినార్ నుంచి వచ్చేవన్నీ కూడా ఈ గూడెల నుంచే వెళ్తుంటాయి. ప్రధానమైనటువంటి దారి ఇది. గంటల తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద గణేషులతో ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సో 4 గంటల లోపు మనకు బాలాపూర్ గణేషుడు 4 గంటల లోపు ఈ వైపు వెళ్తుందని చెప్పేసి కూడా ఇక్కడ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. మేజర్గా ఈ గణేష్ శోభాయాత్ర అనేది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది? 12 గంటలకు ఇక్కడ ప్రధానంగా ప్రారంభం అవుతుంది. అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున 1980లో మరి ఈ సామూహిక నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లాగే మరి ఈ సంవత్సరం 1 లక్షకు పైగా వినాయకులు మరి ఈరోజు నిమజ్జనానికి తరలి రాబోతున్నారు. మరి అట్లాగే దాదాపు 40 నుంచి 50 లక్షల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోనికి భక్తులు రాబోతున్నారు. అలాగే కేసీఆర్ గారు మరి అట్లాగే పోలీస్ కమిషనర్ గారు మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మరి ఎంతో సహకరించడం జరిగింది. మరి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున కూడా మరి ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి సౌకర్యం కానివ్వండి, మరి మహాప్రసాద వితరణ కానివ్వండి, లేకపోతే మెడికల్ మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 119 మహాక్రేన్లు, 90 మొబైల్ క్రేన్లు, మరి అట్లాగే ట్యాంక్ బండ్ చుట్టూత 52 భారీ క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోంజా మార్కెట్ ఏరియా నుంచి అంటే ఇక్కడికి ఏ ఏరియా నుంచి గణేషులు ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వెళ్తాయి, ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి ఎన్ని వెళ్ళే అవకాశం ఉందండి? దాదాపు 30 నుంచి 40 వేల విగ్రహాలు ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం ఉన్నది. ఏదైతే ఇళ్లలో పెట్టుకున్న గణేషులన్నీ ఆటోల మీద తీసుకొస్తున్నా, వాళ్ళందరూ కూడా చాలా అందంగా తయారు చేసి గణేషుని నిమజ్జనానికి తీసుకొస్తున్నా. వాళ్ళందరూ ఆట పాటలతో దాండియాతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా ఉత్సాహంగా ఈ గణేష్ నిమజ్జనంలో పాల్గొంటారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.